सूर्या ना सूर्या మేడం ఎలా ఉంది మేడం ఫీలింగ్ ప్రసాద్ ఐమాక్స్ వస్తున్నారు డెఫినెట్ గా ప్రసాద్ ఐమాక్స్ ఒక ఐకానిక్ ప్లేస్ మన హైదరాబాద్ అందరికి అండ్ అట్లాంటి ప్లేస్ ఈ రోజు ఆ సినిమా కమిట్ లాక్ ఫస్ట్ చూడడం అనేది ఖచ్చితంగా ఒక మంచి ఫీలింగ్ ఇప్పుడకన్నా బయట వచ్చి మాట్లాడడం అనేది ఇంకా ఎక్సైటింగ్ గా ఉంటుంది గుంటూ టాకీస్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని మళ్ళీ బొమ్మ బ్లాక్ బస్టర్ చేశారు కదా సట్లా అనిపిస్తుంది సినిమా అనేది టీవీ మనం ఎంత చేసినా సినిమా అనేది ఒక క్రియేటివ్ జ్యూస్ ఫ్లోయింగ్ లాగా ఉంటుంది మనకి ఎందుకంటే దాంట్లో మనం మేము కాకుండా ఒక క్యారెక్టర్ ప్లే చేస్తాం కాబట్టి సో డెఫినెట్ గా అప్పుడప్పుడు ఒక సినిమా చేస్తూ ఉంటే ఒక డిఫరెంట్ గా ఏదో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ప్లే చేయడం కానీ ఈ సినిమాలో నేను వాణిగా ప్లే చేస్తున్నాను సో డెఫినెట్ గా ఇట్స్ అ డిఫరెంట్ కిక్ ఆల్ టుగెదర్ అంటే ఈ మూవీ ఎట్లా ఉండబోతుంది మన గుంటూ టాకీస్ లాగా క్యారెక్టర్ బోల్డ్ గా ఉంటారా లేదంటే కొంచెం క్యారెక్టర్ ఓరియంటెడ్ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండే క్యారెక్టర్ అది మీరు చెప్పాలి చూసిన తర్వాత నేనైతే ఒక ఆర్టిస్ట్ గా అన్ని టైప్స్ ఆఫ్ క్యారెక్టర్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటా కానీ అది గుంటూ టాకీస్ లాంటి బోల్డ్ క్యారెక్టరా లేకపోతే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టరా అనేది అది మీరు చూసి చెప్పాలి